దాన్ని జనాల్లో తీసుకెళ్ళగలగాలి. దాంట్లో నా వంతు ఎంత అవుతుందో నేను ట్రై చేస్తాను. ట్రోలర్స్ ఒకటే చెప్తున్నా, మీరు ట్రోల్ చేయడం వల్ల ఒక సినిమా ఫ్యాషన్తో వచ్చే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసే ట్రోల్స్ అయితే ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక సినిమాని కించపరిచి ఒక హీరో కోసమో వాళ్ళ కోసం చేస్తే అది పద్ధతి కాదు. మీ గుండె మీద చేసి పెట్టండి, సినిమా గెలవాలంటే ట్రోల్ చేయండి, ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలి. కానీ ఒక సినిమాని కించపరిచేలా ట్రోల్ చేయడం మాత్రం అది తప్పు. ఎవ్వరు ఎంకరేజ్ చేయరు దాన్ని. ఒక ఇప్పుడు సినిమా అనేది ప్రతి ఒక్క హీరోది కాదు, సినిమా అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీ మొత్తం. సో ఇప్పుడు మనం హై లెవెల్కి వెళ్తున్నాం. ఆ హై లెవెల్ వెళ్తున్నప్పుడు మన తెలుగు సినిమా అందరూ యూనిటీ ఉండి సినిమాని కాపాడుకోవాలి. సినిమా కంటెంట్ ఉన్న సినిమా కావాలి. దీంట్లో కంటెంట్ ఉంది. ఇప్పుడు ఒక మంచి అన్న సినిమాలంటే ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క అంశం ఉంది. ఎందుకంటే ఆయన మహాధ్యక్షుడు అయిన తర్వాత సో ఆయన హోదా కూడా పెరిగింది కాబట్టి ఆ హోదాకు తగ్గనే నేను సినిమా ఇవ్వాలనుకున్నాడు. లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిండు, బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. సరే నేను ట్రోలర్స్ కూడా చెప్తున్నా, భయ్యా ట్రోల్ చేయండి. ఎక్కడ నవ్వుకునే ఒక ఫ్యాన్ గురించి ఇంకో ఫ్యాన్ కూడా నవ్వుకోవాలి అంతే తప్పించి, కానీ కించపరిచేటట్టు సినిమాని నెగిటివ్గా చేసే అంత ట్రోల్స్ అయితే మనకు అవసరం లేదు. మన అమ్మాయి అది నేర్పించట్లేదు. మనం సినిమాని కాపాడుకోవాలి ముందు. ఒకటే ప్రతి ఒక్కరు కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా కాకుండా సినిమాని కాపాడుకోవాలి. సో నేను అనేది ఏంటంటే సినిమా కంటెంట్ ఉంటే అది ఆడుతుంది.